రుణం వద్దు రణమే ముద్దు అప్పులపైన కేంద్రంతో రాష్ట్ర సర్కార్ తీరు అడిగిన సమాచారం ఇవ్వకుండా సాచివేత కేంద్రం విధానాలే తప్పంటూ ఎదురుదాడి రుణాల మంజూరులో కేంద్రం ప్రాతిపదికనే తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండేళ్లు గడిచిన తెలంగాణ అప్పులు దొరకని అనుమతి అప్పులకు దొరకని అనుమతి ఇప్పటికే ఆ వివరాలు ఇచ్చి కావాల్సిన అప్పులు తెచ్చుకుంటున్న బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కేంద్రం అడిగిన వివరాలు సమర్పిస్తే రాష్ట్రానికి పుట్టే అప్పు అంచనా అప్పు అంచనా వేసిన దాంట్లో పది నుంచి పదిహేను శాతం దానికోసం కేంద్రానికి ఇవ్వడం కంటే యుద్ధానికే మొగ్గు చూపుతున్న రాష్ట్ర సర్కారు ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలన్న ఆలోచన ఇప్పుడు నాకు అప్పిస్తలేరో నాకు అప్పిస్తలేరో అని కేంద్రం మీద యుద్ధం చేస్తారట అప్పుల మీద నడవాలనా రాష్ట్రం మరి వస్తున్న బడ్జెట్ అంత ఏడిగిపోతుందండి నాకు అర్థం కాదు తెచ్చిన అప్పులు దేని మీద పెట్ట అప్పు చేస్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దేని మీద పెడుతుంది ఓ పరిశ్రమల మీదనో అప్పు తెచ్చి ఒక ఒక దాని మీద పెడితే దాని ద్వారా ఉత్పత్తి జరిగి అది మళ్ళీ బడ్జెట్ ఉత్పత్తి జరిగేలాగా ఉండాలా మళ్ళీ ఆ రాష్ట్రం బాగుపడేలాగా జనరేషన్ అవుతా ఉండాలా రొటేషన్ అవుతా ఉండాలా ఎవడని అప్పు తెచ్చి పెన్షన్లు ఇస్తాడా ఎవడను అప్పు తెచ్చి ఉద్యోగాల జీతాలు ఇస్తాడా వాళ్ళు అడుగుతున్నారు నువ్వు లెక్కలు చెప్పని అడుగుతున్నారు దేని దేనికి ఖర్చు పెడతావు చెప్పడట మీ ఈ అంతే మళ్ళా తెచ్చి ఆ కాళేశ్వరం మీద ఇట్లా గుమ్మరిస్తే మళ్ళీ నలభై శాతం యాభై శాతం కమిషన్లు వస్తే ఇది తీసుకుపోవాలి మళ్ళీ రియల్ ఎస్టేట్ మీద లేకపోతే విదేశాలకు తరలించాలి ఇది లెక్క మరి ఢిల్లీ లాంటి రాష్ట్రం అప్పు లేకుండా ఎట్లా నడుస్తున్నది ఇప్పుడు మనమే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నాం ఇన్ని ఇన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అప్పుల కోసం గొడవ చేస్తలేదే మనం తెలంగాణ ఎందుకు గొడవ చేస్తున్నది ఇంకో ఇది ఆలోచించాలి ఇప్పుడు అప్పులు ఇస్తలేరని యుద్ధం చేస్తారట ఐదు లక్షల నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల పైన అప్పు ఉంది ఇవాళ రాష్ట్రానికి ఇంకేం అప్పు చేస్తావు పక్కనున్న ఏపీ బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎడాపేడా అప్పులు తెచ్చుకుంటున్నాయి కానీ రాష్ట్రానికి మాత్రం అప్పు పుట్టట్లేదు కేంద్రం ఎందుకు తెలంగాణ అప్పులకు అనుమతి ఇవ్వట్లేదు అంటే కార్పొరేషన్ల పేరుతో అధిక వడ్డీలకు హద్దు పద్దు లేకుండా తెస్తున్న గ్యారంటీ అప్పులపైన స్పష్టంగా నిర్దిష్టంగా ఇవ్వాలంటూ కేంద్రం అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడమే కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ వివరాలు ఇస్తే అసలు స్వరూపం అప్పుల బండారం బయటపడుతుందనే ఆందోళన ఇందుకు కారణమంటున్నాయి కొత్త పద్ధతి ప్రకారం రాష్ట్రానికి ఈ ఏడాది ప్రతిపాదించిన అప్పుల్లో పది నుంచి పదిహేను శాతం కూడా వచ్చే ఛాన్స్ ఉండదు ఆ మాత్రానికే కేంద్రానికి వివరాలు ఎందుకు ఇవ్వాలి దీన్ని రాజకీయంగా వాడుకుంటూ అయిపోయాయి కదా సో యుద్ధం చేద్దాం ఎవ్వడు నమ్మడు మీ యుద్ధాన్ని ఎవ్వడు నమ్మడు